ఎలాంటి శాశ్వత పరిష్కారం సృష్టిలో అన్ని కల్తీ అయినా తల్లి ప్రేమ మాత్రమే ఇంకా స్వచ్ఛంగా ఉంది సృష్టిలో అందరికంటే యోధురాలు తల్లే అని చెప్తూ ఉంటారు అలాంటి ఒక యోధురాలైన తల్లి కథే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను తన కన్న కొడుకును కాపాడిపోయి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన కొడుకును కాపాడి తన ప్రాణాలను విడిచింది ఈ తల్లి ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా అన్నంపేటలో జరిగింది ప్రస్తుతం నేను ఆ ఘటన జరిగినటువంటి స్థలంలో ఉన్నాను ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో వద్ద ఉన్నాను వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ అబ్బాయి వాళ్ళ భర్త చెప్పే మాటలను విందాం అసలు ఏం జరిగింది ఆ తల్లి ఎందుకు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందో ఇవన్నీ వాళ్ళ మటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుందరమ్మ గుణవర్ధన్ తన కొడుకును కాపాడిపోయి తన ప్రాణాలను విడిచిపెట్టింది అసలు ఏం జరిగింది ఆ ప్రస్తుతం ఆ స్పాట్ లో అయితే అబ్బాయి ఉన్నాడు కాబట్టి తన మాటల్లో విందాం బాబు అసలు ఏం జరిగింది ఫ్యాను ప్లగ్ కెట్టాను నాకు కరెంట్ వండుకుంది అమ్మ అమ్మని పిలిస్తే వచ్చింది తడి చేతులతో వచ్చి ఓయిరలా పట్టుకొని గోడకు గుద్దుకొని ఉండిపోయింది తర్వాత సచివాలయం స్టాఫ్ మొత్తం వచ్చి తీసి మంచం పోయినేసారు అప్పటికి పల్లె అంబులెన్స్ వచ్చేటికి చచ్చిపోయింది అంటే నువ్వు ప్లగ్ పెట్టినప్పుడు ఎప్పుడైనా జరిగిందా ఈ రూమ్ వాడుతూ ఉంటారా రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం ప్లగ్ ఏమైంది వైర్ ఏమైంది ఎక్కడైనా తెగిపోయిందా తెగిపోయింది నువ్వు చూసుకోలేదు అది చూసుకోలే నువ్వు మామూలుగా వచ్చి ప్లగ్ పెట్టి స్విచ్ చేసావా ఎత్తు కొట్టింది అప్పుడు అమ్మ ఒక్కరే ఉన్నారా ఇక్కడ అందరు లోపల నువ్వు ఇక్కడ ఉన్నా అమ్మ బయట బట్టలు తుకుతుంది అమ్మ వచ్చింది నీ దగ్గర నేను తోసేసిందా అమ్మ నేను తోసి మంచం పైకి వెళ్ళిపోయాను తర్వాత అమ్మ వైర్ పట్టుకుని గాడు గుద్దుకొని అలా గుండిపోయింది ఈ లోపు ఎవరు వచ్చారు సచివాలయం టాఫ్ మొత్తం వచ్చారు పక్కనే మీకు సచివాలయం ఉంది కాబట్టి మీ కీకలు వాళ్ళు వచ్చారా తర్వాత అందరూ తెలిసింది అందరూ వచ్చారు ఈ దూ జనాలు అందరూ వచ్చి అంబులెన్స్ ఫోన్ చేసి అప్పుడు అంబులెన్స్ వచ్చినప్పుడు చచ్చిపోయింది ఇతలు చిన్న అంబులెన్స్ వచ్చి ఆ అంబులెన్స్ వెళ్ళింది నాకు చక్కర్ ఎంటించారు చిన్న అంబులెన్స్ వెళ్ళి చిన్న అంబులెన్స్ నుంచి పోస్ట్ మార్టర్ తీసుకెళ్ళింది తర్వాత వచ్చింది తర్వాత కూడా చేతికి గాయం తగిలింది కదా తగిలింది ఇదేంటి అయిపోయిందా అవును ఒక చేతికి తగిలిందా ఇక్కడ ఇక్కడ తగిలింది మామూలుగా ఇక్కడ కూడా తగిలిందా మామూలు చిన్నదే చేతి ఈ చేత పట్టుకున్నాను వైర్ ని ఈ చేతిని పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కా కోసేసారు ఒక ఇంజెక్షన్ చేపించి మాత్రలు ఆయింట్మెంట్ ఇచ్చారు మీకు ఎంత ఏజ్ ఉంది ఇప్పుడు పదకొండు ఏ క్లాస్ చదువుతున్నాను ఫిఫ్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ ప్రస్తుతం గుణవర్ధన్ తండ్రి మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది అంటే తడి బట్టలతో ఆవిడ వచ్చి బట్టలు తిక్కి అప్పుడే ఆ తడి చేతులతో పట్టుకోవడం వల్ల ఇదంతా జరిగిందంటున్నారు అసలు మిగతా విషయాలన్నీ ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఆవిడ వచ్చినప్పుడు ఎవరు లేరా ఇంట్లో అసలు కరెంట్ షాక్ కొడుతున్నప్పుడు లేరమ్మా మేము ఎవరము లేము ఆవిడే నన్ను స్వతసిద్ధంగా సరిపుజ్జిలి కూరగాయలు వెళ్తామని పంపించింది ఉపాధి పని నుంచి వచ్చేసింది వెళ్ళు పిల్లలు ఇంట్లో ఉన్నారు కూరగాయలేట్లేదు ఇంట్లో నేను వెళ్తావా లేదనేసి కాలం నన్ను పంపించింది ఎండగంది నేను మధ్యన వెళ్తానని ఒప్పలేదు నేను ఇక్కడ అన్నంపేటలో ఎక్కాను సరిపిల్ దిగినప్పుడు ఫోన్ వచ్చింది ఇలా ఫలాంలాగా అది జరిగిపోయిందని నేను వచ్చాను అంతవరకు నాకు తెలుసు ఆమె బాబుతో కానీ మిగతా పిల్లలతో కానీ ఎలా ఉండేవాళ్ళు ఆవిడకి చేసిన పని చూస్తుంటే పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది పిల్లలంతా మరి అంత ఆమోదంగా ఉండేది పర పిల్లలైనా దాని పిల్లలైనా ఒకలాగా చక్కగా ఉండేది అందంగా కలిసి మెరిసిగా మంచిగా బతికినాము మాకు ఎందుకు తెచ్చినాడో భగవంతుడు ఈ కర్మ ఎందుకు తెచ్చినాడో తెలుక అంటారు ఎన్నలే పన్నెండు అవుతుంది మొదటి భార్య చనిపోయి పన్నెండు సంవత్సరాలు అవుతుంది భార్య చనిపోయిన ఆరు మాసాల రోజే నా వంట చేత కాదు నేను పాటలు తెచ్చుకొని తింటే తినే పస్తుంటే ఉండి పెద్ద పిల్లల అనుమతితోటి ఈ భార్యని నేను చేసుకున్నాను చేసుకొని కాలం గడిపాము ఈ పన్నెండు సంవత్సరాలు ఆమె అనలేదు నేను ఆమె కేటానలేదు ఆమె కేటు ఉన్నా నేను నెరవేర్చోను కష్టపడి వచ్చేవాళ్ళు ఇద్దరంను నాకు కావలసిన పదార్థం ఏంటైంది ఈ అన్న వస్త్రాలు ఏ రోజు నన్ను నోటు పెట్టలేదు ఇది జరిగిన కథ ఈరోజు నా భార్య వెనక భార్య సాగుని కనులాల సోడ్లా పోను మానసిక భారతలు కుములుతాను సత్యపోతాగా నేనున్న సత్యపోతా ఆ రోజుకి ఆగదు పోనీ ఏ రకంగా జరిగింది అనేసి ఒక మానసిక బాధ మనసులో ఉండిపోయింది నేను వచ్చినా వచ్చేవాడికి అంతా అయిపోయింది ఒక్క బాబు ఆవిడికి చనిపోయినా ఇప్పుడు చనిపోయిన ఆవిడికి తొలి భారత భార్యకి ఇద్దరు బా ఒక పాప ఒక బాబు ప్రస్తుతం మనతో పాటు సచివాలయం కన్వీనర్ ఉన్నారు అసలు ఆ సంఘటన జరిగిన వెంటనే సచివాలయం పక్కనే ఉంది కాబట్టి బాబు అరుపులు విని వాళ్ళే ఫస్ట్ వచ్చామని చెప్తున్నారు అత మాట్లాడదాం సార్ ఫస్ట్ సచివాలయం సిబ్బంది వచ్చి చూసారు అంటున్నారు కదా అప్పటికి ఆవిడ ఏ స్థితిలో ఉన్నారు ముందుగా సుమంటి వారికి ధన్యవాదాలు అమ్మా మాది బూర్జ మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో బూజి మండలం అన్నంపేట పంచాయతీ అన్ని అన్నంపేట సచివాలయం అమ్మ మాకు అంపోల రాజులు భార్య సుందరమ్మ అనే ఆవిడే మా గ్రామంలో ఆయన పన్నెండు సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకున్న రెండో భార్యగా ఆ చేసుకుంటే అందరితో కలుపుకొని తనగా ఉండేది కూలి పనులకు వెళ్తుండు ఆ వృత్తి కూడా రైజికల్ వృత్తి కాబట్టి వృత్తి కూడా చేసుకుంటూ కూలి పనులు వెళ్తుండేది గ్రామంలో అందరితో ఐకమత్యం ఉండేది నిన్న కూడా ఎనర్జీస్ పనులకు ఉపాధి పనుల్లో అందరితో పాటు వెళ్ళి తను పదకొండు గంటలకు ఇంటికి చే పదిన్నరకి ఇంటికి చేరుకున్న తర్వాతను వాళ్ళు అబ్బాయి ఇంట్లో ప్యాన్ కింద ఆడుకొని ఉండేవాడు ఆవిడ బట్టలు ఉతుక్కుంటూ ఉండేది తర్వాత అబ్బాయి ఏంటంటే ఆ గదిలో చిన్న గది ఉండేది అక్కడ ఫ్యాన్లో ఉంటుండగా ఆయన ఫ్యాన్ చుచ్చేశాడు అమ్మ అమ్మని కేక చూస్తే ఆవిడ బట్టలు ఉత్తుకుండా ఆపేసి ఆ తడి చేతులతో వెళ్ళి బాబును రక్షించిపోయిందమ్మ ఆ రక్షణ బాబు బ్రతికాడు తను తల్లి ప్రేమ కాబట్టి తన కొడుకు బా బ్రతికితే జీవ జీవితాంతము బతకొచ్చు నేను బతికితే పదిహేడు సంవత్సరాలు బతుకుతాను కానీ నా కొడుకు జీవితాంతం వంద సంవత్సరాలు బతుకుంటుంది ఎంతో భవిష్యత్తు కాపాడాలని ఆవిడ మానవ దృక్పథంతో అబ్బాయిని బయటికి తోసి తను అలా పట్టుకుంటే కరెంటు షాక్ అనమాట ఈ నీటి తడి వాళ్ళు ఎక్కువ ఉంది వలన ఆవిడ అలా పట్టుకొని ఆవిడలో ఉన్నటువంటి రక్త కణాలు సప్లించిన తర్వాత అప్పుడు గోడకి ఇసురు కొట్టిందమ్మా ఈ లోపల సచివాలయం సిబ్బంది స్టాఫ్ అందరూ వచ్చారు వీఆర్ఓ గారు స్టాఫ్ వెల్ఫేర్ మేడం అందరూ వచ్చారు వచ్చి వాళ్ళు ఏడు జరిగిందని కంప్యూటర్ ఆపరేటర్ రాజ్యాన్ని అబ్బాయి వచ్చి ఆవిడని తీసి మంచం మీద వేశారమ్మా అప్పటికే అంబులెన్స్ ఫోన్ చేశారు సత్యవన్ స్టాఫ్ ఫోన్ చేస్తారమ్మా పన్నెండు పన్నెర మధ్యలో జరిగిందమ్మా ఈ తర్వాత నేను సచివన్ కన్వీనర్గా ఊర్లో ఉంటాను మా మామిడి ఆదునారమ్మా నా పేరు మా పార్టీ పరంగా సార్ చివరి స్టాఫ్ ఏది జరిగిన నాకు ముందు ఇన్వైట్ చేస్తారు కదా సార్ ఏడ్ చేస్తాను సార్ ఇలా జరిగింది వీళ్ళు పోస్ట్ మార్టం చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఏదో కోచ్ చేస్తారు అని భయం ఊడినమ్మ కాదు పల్లెటూరు గ్రామాలకి కాదు ఏమవ్వదు జగనన్న వైఎస్సార్ భీమా పథకం ఉంది మనకు ముప్పై తొమ్మిది సంవత్సరాలు తనకు ముప్పై మూడు సంవత్సరాలు కాబట్టి యాభై అయితే మన నిమిషానికి వచ్చేస్తుంది నేను స్పీకర్ గారు ద్వారా కానీ మా పార్టీ బూర్జ్ మండల వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రత్యే చేస్తాము జగన్మోహన్ రెడ్డి తరఫున మేము పోరాడి మేము ఆ పథకాన్ని ఆ పిల్లలకి భవిష్యత్తు గురించి చదువుకోవడం కానీ ఆ వద్దు ఆయన భవిష్యత్తు ఇంకా ఇప్పుడు పదకొండు సంవత్సరాలు మా అబ్బాయికి ఆయనకి ఏదైనా తోడుగా నిలుస్తామని మా పార్టీ తరఫున కానీ జనమాట తరఫున కానీ స్పీకర్ గారు తమిళ సేతంగ తరఫున వాళ్ళకి భరోసా ఇస్తున్నామమ్మ గత నాలుగు రోజుల నుంచి మేము దిగ్బంధులున్న పరిస్థితులు ఇది కూడా నేను జరగడం చాలా ఊరంతరం భోజనాలు లేక నానా కష్టపడడం అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సహకరించారమ్మ మాకు వాళ్ళు ఇచ్చి సహకరించిన తర్వాత మీరు మార్చి పాలకొండ తీసుకెళ్తారా శ్రీకాకుళం అంటే మాకు పాలకొండ దగ్గరండి ఐదు గంటల లోపు మీకు మాకు అంచికెలు జరగలిసారంటే వాళ్ళు పాల్గొంటూ రాశారమ్మా వెళ్ళే డాక్టర్ గారు మాకు ఎంతో సహకరించారమ్మా రవీంద్రనాథ్ అని ఆయన మాకు సహకరించి అంటే పోస్ట్ మధ్య మా బాడీని మాకు అప్ చెప్పారమ్మా మా అందరూ కూడా ఐకమత్యంతో అందరం వెళ్ళి సుశానికి ఆయన అంచికెలు చేసి ఆ కుటుంబానికి ఆత్మ స్వీకర్చుని భగవంత్ కోరుకుంటున్నారు ఆమె ఎలా ఉండేది మీ అందరితో పాటు చాలా కలుపు కలుగుతానుకుంటున్నాను నాకు అన్నయ్య అనేదమ్మా ఆవిడ రచిక మేము కాపులమైనా సరే అన్నయ్యని నోటార్ పిలిచేది గ్రామంలో అందరితో కలుపుకొతాను ఉండేది వీధిలో కూడా మంచిగా ఉండేది ఏ రోజు కూడా రెండో భారీ వచ్చింది కదా ఏదో గొడవలు పడతారని ఒక ఫ్యామిలీ నుంచి బయటకు వస్తే కానీ ఆ ఫ్యామిలీ నుంచి ఒక్కరోజు కూడా మాకు వినిపించలేదు గ్రామ పెద్దలకు మేము తీర్పులు చెప్తాం కానీ రోజు కూడా మాకు వీళ్ళకి చేస్తుంది సుందరం ఎలాంటిది రాజులు వెళ్ళంటాడు పిల్లలు శ్రీని నిర్మల పాప నిర్మల అందరూ కన్న కన్న తల్లిలాగా చూసుకుండేది పిల్లల్ని ఇప్పుడు ఏమంటే వాళ్ళు రెండో తరగతి నుంచి మా మనవడు ధనుషు వీళ్ళు క్లాస్మేట్ అమ్మ సొంత ఇద్దరు లాగా స్కూల్కు రట్టవలసి కాన్వెంట్ స్కూల్కి వాళ్ళమ్మ

కొంచెం సర్దుపట్టలేక పే చేసుకోలేక కాన్వెంట్ పరిచయం అన్నంపేట ఎంపీపీ స్కూల్లో జాయిన్ చేశారమ్మా రెండో తల నుంచి మా మనముడు ఆ ఇద్దరు అన్నదమ్ముల బా బాబా ఇద్దరు బావర్సలవుతులు వెళ్ళేవాళ్ళు ఆ పిల్లని కూడా మా అంత ధైర్యంగా తీసుకొని ముద్దు పెట్టుకొని మా ఇదిలో కూడా తిప్పేదమ్మా ఏమో ఇదిలో పని ఉంటే వచ్చి తీసుకొని అంతా అన్యోన్యంగా బాబుతో ఉండేదమ్మా కానీ కన్న ప్రేమ కదమ్మా మరి ఆ బాబు ఏమైపోతాడని ఆలోచన లేకుండా తను ఏమైపోద్దని బాధ ఒక పక్క వదిలేసి తన బాబే కా బా కాపాడని ఆలోచనతో బాబుని పక్క నెట్టేసి తను ఆ వైర్ పట్టుకొని ఆలబడిపోయి ఆ కరెంట్ షాక్ వల్ల మా చె అమ్మ ఆ కుటుంబానికి వాళ్ళకి దేవుడు మనోహరం ఇవ్వాలని కోరుకుంటున్నాం అమ్మ ప్రస్తుతం సుందరమ్మ కరెంట్ షాక్ కొట్టిన రూమ్ దగ్గర ఉన్నాము ఇది మనం చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంటికి ముందు ఒక స్టోర్ రూమ్ కోసం యూస్ చేసుకోవడం కోసం ఈ రూమ్ ని కట్టామని చెప్తున్నారు అయితే ఈ రూమ్ లో ఎక్కువగా ఏం లేవు కానీ ఒక మంచం ఒక ఫ్యాన్ ఉంది వీళ్ళకి పక్కనే ఉంది కాబట్టి బట్టలు తుక్కోడానికి ఆవిడ బట్టలు తుక్కుంటున్నారు బాబు అప్పుడే ఎండ్ లో నుంచి వచ్చాడు సో నేను ఇక్కడ కూర్చుంటాను పడుకుంటానంటే ఆవిడ మంచం వేసి వెళ్ళారంట ఫ్యాన్ ఓకే ఫ్యాన్ వేసుకోమని చెప్పి వైర్ ఇక్కడ కట్ అయిపోయిన విషయం యాక్చువల్లీ వాళ్ళు ఎవరు చూసుకోలేదు సో ఇక్కడ వైర్ కొంచెం చిన్నది కట్ అవ్వడం బాబు వెంటనే దీంట్లో ప్లగ్ పెట్టం కానీ స్విచ్ వేయంగానే ఇక్కడ నుంచి కరెంట్ అనేది ఎర్త్ అయ్యి బాబు నమంతం పట్టుకుంది సో వెంటనే బాబు అమ్మ అమ్మానికి ఎక్కేయడంతో పక్కనే ఉంది కాబట్టి అసలు ఏం జరిగిందని ఆవిడ ఆతురతగా బట్టలు తుక్కుతున్న ఆవిడ తడి చేతులతో వచ్చి ఆ బాబుని ప్లేస్లో ఆ ఆ దీంట్లో చూసి ఆవిడకి ఏం చేయాలో తెలియక ఆ తడి చేతులు అన్న విషయం కూడా ఆవిడ మర్చిపోయి వెంటనే బాబును అమంతంగా తోసేయింది సో ఆ బాబు ఏమో మంచం మీద పడిపోయాడు కాబట్టి సేఫ్ అయ్యాడు కానీ తడి చేతులు అలాగే బట్టలు ఆవిడ ఒళ్ళు మొత్తం తడిగా ఉండడంతో కరెంట్ ఎత్ అనేది ఆవిడకి ఎక్కువగా ఉంది ఈలోపు ఆవిడ తప్పించుకోవడానికి కూడా లేకుండా ఆవిడ నరాలన్నీ పట్టేసుకొని దాని తర్వాత ఒక్కసారి ఎత్తు అనేది ఇక్కడ ఉన్న గోడకు తగలడంతో ఆవిడ వెంటనే స్పాట్లోనే చనిపోయారని చెప్పి కుటుంబ సభ్యులు ఇలాగే చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు అయితే బాబాయ్ అడుపు విని పక్కన గ్రామ సచివాలయం ఉండడంతో సచివాలయం సిబ్బంది కూడా వెంటనే వచ్చి ఆవిణ్ణి కూర్చోబెట్టి ఆంబులెన్స్కి కూడా ఫోన్ చేశారు కాకపోతే అప్పటికే ఆమె చనిపోవడంతో ఇంకా ఏమీ లేక ఆంబులెన్స్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిందని చెప్తున్నారు ఏది ఏమైనాప్పటికీ కూడా కన్నతల్లి ప్రేమకి ఇది నిదర్శనంగా నిలుస్తుంది తల్లి ప్రేమ ముందు ఏది కూడా సాట్ రాదని చెప్పి సుందరమ్మ అయితే మనకి నిరూపిస్తున్నారు తనకి ఏమవుతుందో అన్న ఆలోచన లేకుండా తన కొడుకు పదుకున్న సంవత్సరాలు తన కొడుకుకి ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉంది కాబట్టి తన భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఆవిడ కనీసం ఆలోచించకుండా వెంటనే బాబుని సేవ్ చేయడానికి చూశారు అయితే బాబు అయితే సేవ్ అయ్యాడు కానీ ఆవిడ మాత్రం ప్రాణాలను విడిచిపెట్టింది బాబు కూడా చూస్తే మనం చాలా చిన్నపిల్లాడు లెవెన్ ఇయర్స్ అబ్బాయి అమ్మ లేకుండా ఎలా ఉంటాడో పాపం తెలియని పరిస్థితి అమ్మకి తనకి ఉన్న అనుబంధాన్ని తను చెప్తూ ఏడుస్తూ ఉంటే నిజంగా మనకి మనకి కూడా ఏడిపోతుంది బాబు అంత బాధపడుతున్నాడు నేనైతే ఉన్నాను కానీ నన్ను చూసుకోవడానికి అమ్మలేదు రేపటి నుంచి నన్ను ఎవరు చూసుకుంటారు అని చెప్పి కూడా బాబు ఇబ్బ రోధిస్తున్నాడు ఏదేమైనా సృష్టిలో కన్నతల్లి తను తినకుండా పిల్లలకి పెట్టిన రోజులను చూస్తున్నాం అదేవిధంగా ప్రాణాల మీదకి వస్తే తను ప్రాణాలను విడిచైనా సరే పిల్లలను కాపాడుతుందని మరోమారు రుజువైంది